అందరికీ నమస్కారం. శ్రీధర్రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం పెరీ పురాణంలో పేర్కొనబడిన 63 మంది నాయనార్లలో 8వ వారైన ఎరిపత నాయనారు గురించి తెలుసుకుంటాము. శివుని యొక్క సాన్నిధ్యాన్ని చేరడానికి ఉన్న అనేక మార్గాలలో ఎరిపత నాయనారు యొక్క జీవిత చరిత్ర ఒక మార్గాన్ని తెలియజేస్తున్నది. చోళ సామ్రాజ్యంలోని ప్రధాన రాజధానుల్లో ఒకటైన తమిళనాడులోని కరూరు పట్టణంలో ఎరిపత నాయనారు జన్మించారు. ఈ కరూరు నగరము అమరావతి నదీ తీరాన గల ప్రసిద్ధ శైవ క్షేత్రము. ప్రాచీన కాలంలో ఈ పవిత్ర అమరావతి నది ఒడ్డున అనేక మంది సాధువులు మరియు ఋషులు తపస్సు చేస్తూ ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసేవారు. ఈ కరూరు నగరములో కళ్యాణ పశుపతేశ్వర ఆలయము కలదు. ఎరిపత నాయనారు ప్రతిరోజు కళ్యాణ పశుపతేశ్వరుణ్ణి భక్తితో విశ్వాసంతో పూజించేవారు. మహాశివుడికి తమ జీవితాలను అంకితము చేసిన శివభక్తులకు సేవ చేయడమే తన జీవితాశయంగా భావించి వారి రక్షణ కోసం ఎల్లప్పుడూ గొడ్డల్ని చేతపూని ఎరిపతి నాయనారు తిరిగేవారు. శివ సన్యాసులకు హాని కలిగించే ఎంతటి వారినైనా గొడ్డలతో శిక్షించేవాడు. ఈ కరూరు నగరములో శివకామి అండర్ అనే పరమ శివభక్తుడు ఉండేవాడు. ఇతను క్రమం తప్పకుండా ప్రతిరోజు శివుని యొక్క రోజువారీ పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండేవాడు. శివగామి ఆండారు తెల్లవారుజామునే లేచి అమరావతి నదిలో స్నానం చేసి ఆలయ ఉద్యానవనములో పూలు సేకరించి వాటిని మాలలుగా అల్లి ఆలయానికి తీసుకెళ్ళి స్వామికి అలంకరించడము మరియు స్వామికి నైవేద్యాన్ని పెట్టి దానిని భక్తులకు ప్రసాదంగా అందించడము అతను రోజూ చేసే చర్య. ఒక మహానవమి రోజున ప్రజలందరూ ఉత్సవాల్లో నిమగ్నమై ఉన్న సమయంలో శివగామి ఆండారు ఎప్పటిలాగే పూలబుట్టను నెత్తిన పట్టుకొని ఆలయానికి వెళుతుండగా ఆ రాజ్యాన్ని పాలించే పరమ శైవభక్తుడు పుగల్ చోళ నాయనారు యొక్క పట్టపుటేనుగు నదిలో స్నానం చేసి తిరిగి వస్తున్నది. దానితో పాటు ఇద్దరు మావటివారు మరో ముగ్గురు సైనికులు కలరు. పట్టపుటేనుగు ఒక్కసారిగా పిచ్చి పట్టినట్లు గట్టిగా గీంకరించి శివగామి అండారు వైపు పరిగెత్తి అతన్ని తోసి అతని తలపై గల పూలబుట్టెను నేలకేసి కొట్టి పూలను కాలతో తొక్కి నాశనము చేసినది. ఏనుగు తోయడముతో కిందపడి గాయపడ్డ శివగామి ఆండారు స్వామి పూజ కోసం తీసుకెళ్తున్న పూలను ఏనుగు నాశనం చేయడముతో బాధపడుతూ గట్టిగా శివుడా అని ఆవేదనతో అరిచాడు. ఆలయం వద్ద ఉన్న ఎరిపాత నాయనారు శివగామి ఆండారు దీనమైన అరుపును విని గొడ్డలు చేతపట్టుకుని పరిగెత్తుకొచ్చి పూలను నాశనం చేస్తున్న ఏనుగు తొండాన్ని నరికివేశాడు. ఏనుగు కాపలా కాస్తున్న మావిటి వాళ్లను సైనికులను కూడా తన పదునైన గొడ్డలతో నరికివేశాడు. పట్టపుటి ఏనుగును ఎవరో చంపేశారు అనే వార్తను విన్న పొగల్చోల నాయనారు తన సైన్యాన్ని తీసుకొని ఆలయ సమీపానికి వచ్చారు. అక్కడ రక్తం కారుతున్న గొడ్డలని భుజంపైన పెట్టుకుని కోపంగా చూస్తున్న ఎరిపాత నాయనారిని చూసి రాజు కోపం మాయమైంది. ఎందుకంటే ఒక శివయోగి ఏనుగుని చంపడం అంటే దానికి బలమైన కారణం ఉంటుంది అని రాజు గ్రహించి, ఓ స్వామి, మీరు ఏనుగుని చంపారని నాకు తెలియదు, ఖచ్చితంగా ఆ ఏనుగు మరియు మావటి వారు మీకు కానీ ఇక్కడ గల భక్తులకు కానీ హాని కలిగించి ఉండాలి, మీరు వారిని సరిగ్గానే శిక్షించారు అని అన్నారు. దానికి ఎరిపాత నాయనారు రాజుతో జరిగిన సంఘటనను వివరిస్తూ, ఏనుగు మరియు మావటి వారు శివ అపరాధానికి పాల్పడినందున నేను వారిని శిక్షించానని చెప్పాడు. శివ అపరాధన అన్న పదం విన్న పొగల్చోల నాయనారు భయంకరమైన మానసిక వేదనకు గురయ్యాడు. పొగల్చోల నాయనారు ఎరిపాత నాయనారు యొక్క పాదాలపైన పడి, స్వామి, వారు చేసిన దానికి మీరు విధించిన శిక్ష సరిపోదు, అలాంటి మదమెక్కిన ఏనుగును మావటి వాళ్లను ఉంచుకొని నేను మహానేరం చేశాను, దయచేసి నన్ను సంహరించండి, మీ పవిత్రమైన గొడ్డలతో నన్ను నరికి దానిని అపవిత్రం చేయొద్దండి, ఈ నా కత్తితో నా శిరస్సును ఖండించండి అని తన వరలోని కత్తిని ఎరిపాత నాయనారు చేతికిచ్చాడు. రాజు యొక్క మాటలకు చలించిపోయిన ఎరిపాత నాయనారు క్షణికావేశంలో ఒక మూగజీవిని చంపానని పక్షాతాపానికి గురై, ఇంత గొప్ప రాజుని నేను బాధ పెట్టినానా అని భావించి
రాజు చేతిలోని కత్తిని తీసుకుని తన గొంతును తానే కోసుకొని ఆత్మత్యాగం చేయడానికి ప్రయత్నించాడో. రాజు ఎరిపాత నాయనారు యొక్క చేతిలోని కత్తిని గట్టిగా పట్టుకొని అతని ఆత్మహత్యా ప్రయత్నాన్ని ఆపాడు. అందరూ చూస్తుండగా ఆకాశంలో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ఆ ఇద్దరు నాయనార్లను ఆశీర్వదించడమే కాకుండా ఏనుగును మావటి వాళ్లను బ్రతికించారు. ఎరిపాత నాయనారు మరియు పుగల్చోల నాయనార్లు ఇరువురు శైవారాధనలో తమ శేష జీవితాన్ని గడిపి కైవల్యం చెంది శివుని యొక్క సాన్నిధ్యాన్ని చేరారు. శివపూజకు మరియు శివభక్తులకు అపచారం చేసిన ఎంతటి వారినైనా దయాదాక్షిణ్యం లేకుండా కఠినంగా శిక్షించిన మహాశైవభక్తుడు ఎరిపాత నాయనారి యొక్క జీవిత చరిత్రను మీకు తెలియజేసే అవకాశము నాకు కలగడం ధైర్య నిర్ణయంగా భావిస్తూ మీ